హాయ్ గైస్, నేను ఈరోజు మీకు ఒక సూపర్ ఈజీ కార్డ్ ట్రిక్ చూపించబోతున్నాను. ఇది ఒక మ్యాథమెటికల్ కార్డ్ ట్రిక్. ఫస్ట్ నేను మీకు ట్రిక్ చేసి చూపిస్తాను, తర్వాత ట్రిక్ ఎలా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా దగ్గర ఒక నార్మల్ సెట్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ కార్డ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఇప్పుడు కార్డ్స్ ఫేస్ అప్, కొన్ని కార్డ్స్ ఫేస్ డౌన్గా ఉన్నాయి. సో ఈ కార్డ్స్ని నేను ఇప్పుడు ఇలానే షఫుల్ చేస్తాను. ఇప్పుడు కొన్ని కార్డ్స్ని ఇలా, కొన్ని కార్డ్స్ని ఇలా. మీరు చూడొచ్చు కొన్ని కార్డ్స్ ఫేసప్, ఐ మీన్ ఫేసప్ అంటే పైకి ఇలా కనపడేటట్టు, కొన్ని కార్డ్స్ ఫేస్ డౌన్ ఉన్నాయి అంటే ఇలా తల కిందులో కనపడకుండా, మెయిన్ బ్యాక్ సైడ్. సో కొన్ని కార్డ్స్ ఫేసప్, కొన్ని కార్డ్స్ ఫేస్ డౌన్ మిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఇంకోసారి షఫుల్ చేస్తాను. ఇప్పుడు దీని నుంచి 26 కార్డ్స్ కౌంట్ చేస్తాను. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇప్పుడు ఈ 26 కార్డ్స్లో ఎన్నైతే ఫేస్అప్ కార్డ్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అన్నే కార్డ్స్ దీంట్లో ఫేస్అప్ కార్డ్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 1, 2, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 6 కార్డ్స్ ఫేస్అప్ ఉన్నాయి. నేను కార్డ్స్ అన్నింటి కంప్లీట్గా షఫుల్ చేశా, కంప్లీట్గా మిక్స్ చేసా కూడా, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎన్ని ఫేస్అప్ కార్డ్స్ ఉన్నాయో, ఐ మీన్ ఎన్ని ఓపెన్గా కార్డ్స్ ఉన్నాయో, ఎగ్జాక్ట్గా అన్ని ఓపెన్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 6 కార్డ్స్ ఉన్నాయి ఫేస్అప్. ఇప్పుడు నేను స్ప్రెడ్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1, ఇక్కడ మీరు చూస్తే 1, 2, 3, 4, 5, 6 కార్డ్స్ ఉన్నాయి. సో గైస్, ఇది చాలా ఈజీ మ్యాథమెటికల్ కార్డ్ ట్రిక్. సో జస్ట్ మీరు కొన్ని సింపుల్ స్టెప్స్ మెమరైజ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ ట్రిక్ని చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రిక్ది. ఇది ఒక మ్యాథమెటికల్ ట్రిక్ కాబట్టి ఎగ్జాక్ట్గా 52 కార్డ్స్ ఉండాలి, ఐ మీన్ డెక్ పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే ట్రిక్ వర్క్ అవుతుంది. సో ఒక డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి, ఐ మీన్ ఎక్స్క్లూడింగ్ జోకర్స్, జోకర్స్ కాకుండా 52 కార్డ్స్ ఉంటాయి. సో ఈ 52 కార్డ్స్ ఉండాలి ఈ ట్రిక్ వర్క్ అవ్వాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్డ్స్ అలా స్ప్రెడ్ చేసి చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మీరు 2 పార్ట్స్ 26, 26 డివైడ్ చేయాలి, ఐ మీన్ 52 26, 26 డివైడ్ చేయాలి, అప్పుడే ట్రిక్ వర్క్ అవుతుంది. సో నేను ఇందాక ఆ ట్రిక్ని పర్ఫామ్ చేసేటప్పుడు యాక్చువల్లీ నేను 26th కార్డ్ని మెమరైజ్ చేసుకున్నాను. సో 26th కార్డ్ నాకు ఏస్ ఆఫ్ హార్ట్స్ అని తెలుసు. సో నేను ఇలా స్ప్రెడ్ చేసి నేను ఇలా ఎగ్జాక్ట్గా 26 దగ్గర కట్ చేసి షఫుల్ చేశాను. సో అలా చేయడం వల్ల స్పెక్టేటర్కి, ఐ మీన్ ట్రిక్ చూసేవాడికి మనం ఏదో ర్యాండమ్గా కార్డ్స్ని స్ప్లిట్ చేస్తూ అనిపిస్తుంది కానీ, బట్ యాక్చువల్లీ మనం ఎగ్జాక్ట్గా 2.5 దగ్గర డివైడ్ చేస్తున్నాము. సో నేను బేసిక్గా 26th కార్డ్ని మెమరైజ్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా నేను ఈ డెక్ని 1/2 స్ప్లిట్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ 26 కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 26 కార్డ్స్ ఉన్నాయి. సో వీటిని ఒక సెట్ని తలకిందులుగా పెట్టి నేను ఈ రెండు, సపోజ్ ఈ 26 కార్డ్స్ని ఈ 26 కార్డ్స్తో నేను పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తాను. సో ఎలానో మిక్స్ చేయొచ్చు. సపోజ్ ఇది 26 కార్డ్స్ ఫేస్అప్, 26 కార్డ్స్ ఫేస్ డౌన్ మిక్స్ చేస్తాను. సో అది ఎలానో మిక్స్ చేయొచ్చు, మీరు స్పెక్టేటర్లు కూడా ఇవ్వచ్చు.
కరెంట్ కార్డ్స్ టర్న్ అవ్వకుండా చూసుకోవాలి. కలిపేటప్పుడు కార్డ్స్ ఇలా టర్న్ అవ్వద్దు. సో టర్న్ అవ్వకుండా మీరు కార్డ్స్ని షఫుల్ చేయాలి. మీరు ఎలాంటి షఫుల్ అయినా చేయొచ్చు. సో మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్పెక్టేటర్ కూడా మీరు కార్డ్స్ చేయొచ్చు కలపడానికి. ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు మీరు ఈ మిక్స్ అయిన పార్ట్ నుంచి 26 కార్డ్స్ కౌంట్ చేస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో ఈ కార్డ్స్ మీరు స్ప్రెడ్ చేసేటప్పుడు ఈ కార్డ్స్ని ఇలా ఇలా తలకిందులుగా చేసి స్ప్రెడ్ చేస్తారంటే, యాక్చువల్గా మీరు ఇలా ఇలా కౌంట్ చేస్తారు. స్ప్రెడ్ చేసేటప్పుడు మాత్రం వీటిని ఇలా రివర్స్గా టర్న్ చేసి స్ప్రెడ్ చేస్తారు. సో ఇప్పుడు కార్డ్స్ ఇలా ఉన్నాయి. సో అంటే మీరు కౌంట్ చేసేటప్పుడు కార్డ్స్ ఇలా కౌంట్ చేస్తారు. సో మీరు స్ప్రెడ్ చేసేటప్పుడు మాత్రం దీన్ని ఇలా అప్సైడ్ డౌన్ చేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇది ఒకటే ఇంపార్టెంట్ మూవ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు కార్డ్స్ని 26 ఐ మీన్ షఫుల్ చేసిన తర్వాత 26 కార్డ్స్ని కౌంట్ చేసి ఇక్కడ పెట్టిన తర్వాత స్ప్రెడ్ చేసేటప్పుడు మాత్రం ఒకటి మీరు మీ చేతిలోనే కౌంట్ చేయమని చెప్పచ్చు. సో మీరు స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్గా ఇలా టర్న్ చేసి పెట్టవచ్చు, లేదా వాళ్ళు ఇలా పెట్టిన తర్వాత మీరు ఇలా మీరు కాస్త స్ప్రెడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ట్రిక్ ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్నైతే ఈ ఫేస్అప్ కార్డ్స్ ఉంటాయో, ఎన్నైతే ఈ ఫేస్అప్ కార్డ్స్ ఉంటాయో ఎగ్జాక్ట్గా అన్నీ ఫేస్ డౌన్ కార్డ్స్ దీంట్లో ఉంటాయి. ఐ మీన్ ఫేస్అప్ ఎగ్జాక్ట్గా అన్నీ ఫేస్అప్ కార్డ్స్ దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉంది. ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా 13 ఫేస్అప్ కార్డ్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో ఈ ట్రిక్ చాలా ఈజీ. జస్ట్ ఆ 2 స్టెప్స్ మెమరైజ్ చేసుకుంటే చేసేయచ్చు. సో గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. నెక్స్ట్ వీక్ కూడా నేను ఇంకో మ్యాథమెటికల్ ట్రిక్ అప్లోడ్ చేస్తాను. సో మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ వీక్ నేను ఒక ట్రిక్ మ్యాజిక్ రిలేటెడ్ కార్డ్స్ రిలేటెడ్ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బై.